హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ వీడియోలో మా టెర్రస్ పైన గార్డెనింగ్ అనేది ఎంత నీట్ గా చూపించుకుంటున్నారో చూపించాలనుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి మా టెర్రస్ పై నుంచి వ్యూ అండి. చాలా బాగుంటుంది, మంచు పడుతున్నప్పుడు తీసాను అనమాట. సో మాకు కొండల వ్యూ అనేది చాలా దగ్గరగా ఉంటుంది అండ్ చాలా అందంగా కూడా కనిపిస్తుంది అనమాట. సో మా టెర్రస్ పైన ఏ మొక్కలు పెంచుకుంటున్నామో సో అదంతా కూడా మీకు చూపించాలనుకున్నాను. సో యాక్చువల్లీ మాది అపార్ట్మెంట్. సో అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ప్లేసెస్లో పెట్టుకుని పెంచుతున్నారు అనమాట మొక్కలు. సో వాళ్ళు ఏమేమి ఫ్లవర్స్ పెంచుతున్నారు, సో ఏమేమి ఆర్గనైజ్ చేసుకుంటున్నారు, సో అవన్నీ కూడా మీకు చూపించాలనుకున్నాను. సో ఎక్కడికన్నా మిస్ అవ్వకుండా అన్నీ చూసి చేయండి. సో ఇవి వచ్చేసరికి రోజ్ ఫ్లవర్స్ అనమాట. సో చాలా పెంచుతుంది అనమాట ఈ సిస్టర్. మొత్తం చాలా ఎక్కువ ఫ్లవర్స్ పూచేలా చూస్తుంది. చిన్న మొక్కకు కూడా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయండి అండ్ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది వీటిని కూడా. చూసారు కదా చాలా అందంగా ఉంటాయి అండ్ వీటిని చాలా కేరింగ్గా చూసుకుంటుంది. చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇంకా చూపిస్తాను మీకు ఇవే కాకుండా. సో ఇది వచ్చేసరికి పసుపు మొక్క అంటారు కదండి. సో అది ఇది జిల్లేడు మొక్క. సో అది కూడా వేశారు. ఇంకా చామంతి పూలు స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఆ టైంలో తీసాను అండ్ అవి పూచిన తర్వాత కూడా తీసానండి. అది కూడా మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. సో ఇవి వచ్చేసరికి వైట్ మందారం ఉంటాయి కదా, సో అవన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ మందారాలు ఉన్నాయండి ఇక్కడ. సో అవన్నీ మీకు చూపిస్తాను. ఇది పెండ్లం అని అన్నారు, నాకు తెలియదు, మా అత్త చెప్పారు పెండ్లం అట. సో అది కూడా పెట్టారు. సో ఇది ఒక్క మందారం చాలా పెద్దగా ఉంటుందండి. ఇవి చిట్టి మందారం అనమాట. సో ఎక్కువ పూస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే. చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ కూడా. ఇవి వచ్చేసరికి చిట్టి గులాబీ. ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ పూస్తున్నాయండి ఇప్పుడు. సో నేను తీసేటప్పుడు మాత్రం 3 అలా ఉన్నాయి. సో ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఇంకొక టైప్ రోజెస్ ఉన్నాయి ఇక్కడ. సో అవి కూడా ఈ మందారం చాలా బాగుంటాయండి. చిన్న మొక్కకు కూడా ఎక్కువ ఫ్లవర్స్ పూస్తాయి అండ్ నిండుగా చాలా అందంగా ఉంటాయి ఒక్క ఫ్లవర్ కూడా.
सो इवे कलर चामंती अन्ट इवे अपड़े स्टार्टना सो चाल चाल अंदा उ कलर रेर ऐसी बट इधर अंड इवे सर की वैट कलर चामंती अन्ट वैट कलर लाइट ब्लू कलर शेड अंड फ्लवर्स चाला बहुनाई एक्व पूजन इधे पादल अभी पेटे पैन कटारन सो अद चाल बहुत अंड पस इन तरह कदमी सो अंदे अला वैसे अंड इधे सर की फ्लवर्स मध्य कड़ता कदा सो अदी अंत क्लारी अंड इधर टाइप आफ मंदारम चाला बहुत मुद्दा वस्तु फ्लावर सो इधु ऐक्चुअली बीर पाद उड़ा सो इधो ना क्लारिटी अदे सो अदे बीर पाद अंड नुन बीरकायल सॉफ्ट उठे नार्मल बीरकायल का सॉफ्ट उठे कुदरते पिक ऐड पक्ना सो अदी अन्ट अभी चला वी इधे सर की तमलपाक पाद उ को अन्ट सो इधर की पालकूर अन्ट सो अभी चला बच्चे पालकूर अंड इद टाइप आफ फ्लवर अन्ट इध मंदार इंकोक टाइप अट अंड चला वस्तु इध इंकोक मंदर अंडी सो डिफरेंट कलर गंधम कलर चाला बहुत फ्लवर इवे सर की चिट्टी मंदर पूस्ता मंदर पूल इध इंकोक कलर मंदर अन्ट सो अभी पूस्ता है चिन्ना चेट्टैना सर सो इवी विना वेसी पेंचार चाला बागुच्चिंदी फ्लवर्स अनेवी ड्रम लो वेसारन्नमाट सो इदे सरकी पच्चिमिरपकायल चेट्टु अन्नमाट सो दीनिकि कूडा चाला काचायि पच्चिमिरपकायलु सो मीकु चूपिस्तुन्नानु कदा लोपल सो इध इंकोक सैड अन्ट वीलू वैसा चूप्चे सो तेल पूल चेट अंडर कदा सो अदी
ఇదొక కలర్ రోజ్ ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఎక్కువ ఫ్లవర్స్ కూడా పూచాయండి సో చూస్తున్నారు కదా లైట్ పింక్ కలర్ లో బలే ఉన్నాయి సో చాలా చాలా ఉన్నాయి ఎక్కువ వచ్చాయి అన్నమాట సో వీళ్ళు బాగా పెంచారు ఈ ఫ్లవర్స్ ని కూడా ఇదొక కలర్ మందారమండి బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది ఫ్లవర్ అనేది ఒక్క ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది ఎక్కువ పూయకపోయినా సో ఎక్కువ వైట్ చామంతి పూచారా పూచేయండి ఎక్కువ చాలా ఉన్నాయి వైట్ చామంతి అయితే సో ఇది గోరింటాక్ చెట్టు అండి సో అది కూడా పెంచుతున్నారు అండ్ టమాటోస్ అయితే చాలా కాచాయండి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో అందరికి మాక్సిమం అంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా వేస్తూ ఉంటాం కదా సో అలా వేసినప్పుడు ఎక్కువ వచ్చింది అన్నమాట టమాటో చెట్లు చాలా మందికి వచ్చేసాయి అండ్ ఎక్కువ కాసే కూడాను టొమాటోస్ సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా టెర్రస్ పైన వ్యూ చాలా బాగుంటుందని సో ఇందాక అంతకుముందు మీకు చూపించిందేమో మంచు పడుతున్నప్పుడు ఇది వర్షం పడినప్పుడు అండి చాలా చాలా బాగుంటుంది వ్యూ సో అందుకని మీకు యాడ్ చేశాను సో ఇదేనండి మా అపార్ట్మెంట్ టెర్రస్ గార్డెనింగ్ చాలా చాలా బాగుంటుంది అందరూ మొక్కలు వేసుకుంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెంచుతారు ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు పెంచుతారు సో అవన్నీ కూడా చాలా బాగుంటుంది నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారండి ఈ అపార్ట్మెంట్ పైన అంతా కూడా సో అందరూ ఈవినింగ్ టైం వాటర్ పోయడానికి వస్తారు సో అందరూ ఒకేసారి హ్యాపీగా కలుస్తారనమాట సో ఆ టైం కూడా చాలా బాగుంటుందన్నమాట
थैंक यू फॉर वाचिंग, बाय बाय।